Subscribe, like and share this channel. Welcome to Prani Channel. Nenu Dr. Sudhakar Bandari. Nenu ee video lo em vivarinchabothunnanu ante corona virus nu kanukonadaniki ee test lu unnai vaati reliability ante vishwasaniyata enta varaku correct anedi nenu ee video lo vivarinchabothunnanu. Alane mana shariramlo corona virus enni rojulu batiki untundi. So alane enni rojulu transfer अये कैपासीटी ने कलिगि उंटुंदने वीडियो विवरिंचबोतुन्नानु अलाने इंकोकटि चाला मंदि एंप्लायीस् अंटे उद्योगुलकु करोना इन्फेक्षन् वच्चिंदि वाळ्ळकि एंटंटे एन्नि रोजुल्लो ड्यूटी जॉइन अव्वालि अनेदि अने विषयं तेलियदु सो ई वीडियोलो अदि कूडा विवरिंचबोतुन्नानु मुंदु इवन्नी चेप्पे मुंदु नेनु एंटंटे ई करोना वैरस् कनुकोनडानिकि ए टेस्ट्लु उन्नायो वाटि रिलयबिलिटी एंत अनेदि मुंदु चेप्तानु सो मुंदुगा चाला रोजुल नुंची करोना कोसम आरटीपीसीआर अने टेस्ट चेस्तुन्नारु अंटे रिवर्स ट्रांस्क्रिप्टेज पालिमरेज चेन रियाक्षन अने टेस्ट नु चेस्तुन्नारु सो इदि एंटंटे वैरस योक्क जेनेटिक मेटीरियल नु कनुकोडानिकि यूज अवुतुंदि सो इदि एन्नि रोजुल तर्वात पाजिटिव वस्तुंदि याक्चुअल गा इदि सिम्टम्स उन्न वाळ्ळल्लो गानि अंटे ज्वरं गानि दग्गु गानि उन्न वाळ्ळल्लो उंटुंदि प्लस ఏ సింప్టమ్స్ లేని వాళ్ళల్లో కూడా ఉంటుంది అంటే సింప్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే ఉంటుంది కానీ ఇది మనకు టెస్ట్ లో డిటెక్ట్ అవ్వాలంటే మినిమం 3 డేస్ పడుతుంది అంటే మోర్ దన్ 3 డేస్ లో ఎక్కువగా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఫస్ట్ సెకండ్ డే లో కూడా పాజిటివ్ వస్తుంది బట్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది ఈ టెస్ట్ ముందు ఎవరికైనా నెగటివ్ వచ్చింది అనుకోండి ఒక 2 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ చేయించుకుంటే పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మరి ఈ ఆర్టీపీసీఆర్ లో ఏం వాడతారు అంటే థ్రోట్ అంటే థ్రోట్ నుంచి తీసిన స్వాబ్ గాని నోస్ స్వాబ్ గాని వాడతారు సో ఈ స్వాబ్స్ ను మనం ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ లో ఉంచి చేస్తే ఏంటంటే ఈ వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ అంటే ఆర్ఎన్ఏ అనేది డిటెక్ట్ అవుతుంది ఇది ఏంటంటే దీని విశ్వసనీయత ఎంత ఉంటుంది అంటే 95% సెన్సిటివిటీ అండ్ 95% స్పెసిఫిసిటీ ఉంటుంది అంటే 95% ఉన్న వాళ్ళను డిటెక్ట్ చేస్తుంది అలానే లేని వాళ్ళను కూడా డిటెక్ట్ చేస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ వైరస్ ను అంటే కరోనా వైరస్ ను డిటెక్ట్ చేయడంలో రెండోది ఏంటంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఈ మధ్యలోనే మన తెలంగాణలో మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అదేంటంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఈ యాంటిజెన్ అంటే ఏంటి అంటే మన బాడీ చాలా మంది పేపర్ లో విన్నారు కరోనా వైరస్ యొక్క కొమ్ము ఉంటుంది అని అంటే స్పైక్ ప్రోటీన్ सो मनम स्पाइक प्रोटीन गानी लेकुंटे वायरस योक्क बॉडी पार्ट गानी डिटेक्ट चेयडानिकी यूज चेसे टेस्ट नु रैपिड एंटीजन टेस्ट अंटारु वीटिलो कूडा थ्रोट स्वाब गानी नोस स्वाब गानी वाडतारु इदी कूडा सेम आरटीपीसीआर लागाने मिनिमम अंटे 3 डेस पडुतुंदी इवन्नी एंटंटे फस्ट ई जेनेटिक मेटीरियल गानी लेकपोते वायरस योक्क बॉडी पार्ट नु कनुकोवडम फस्ट डे नुंचे पॉजिटिव उंटुंदी बट अदी टेस्ट लो बयट पडालंटे कंपल्सरी 3 డేస్ ఎక్కువ ఛాన్సెస్ బయటపడే ఛాన్స్ 3 డేస్ తర్వాత ఉంటుంది ఓకేనా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రెండు థ్రోట్ అండ్ నాసల్ స్వాబ్ తో చేస్తారు ఇంకో టెస్ట్ కూడా ఈ మధ్యలో అవైలబిలిటీ వచ్చింది అదేంటంటే యాంటీబాడీ టెస్ట్ యాంటీబాడీ టెస్ట్ అసలు మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంది యాంటిజెన్ యాంటీబాడీ అంటే ఏంటి నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఏరియాలో మనము ఏదైనా ఒక క్రైమ్ జరిగింది అనుకోండి క్రైమ్ జరగానే మనకి ఎవరు వస్తారు మనల్ని సేవ్ చేయడానికి పోలీసులు వస్తారు అంటే ఒక క్రైమ్ జరిగితే దాని నుంచి మనల్ని రక్షించడానికి పోలీసులు వస్తారు అంటే క్రైమ్ అనేది యాంటిజెన్ అయితే పోలీసులు అనేది యాంటీబాడీస్ అంటే ఒక ఇన్ఫెక్షన్ అనేది క్రైమ్ లాగా అన్నట్టు మన బాడీలోకి ఇన్ఫెక్షన్ వస్తే ఒక క్రైమ్ జరిగినట్టు మరి యాంటీబాడీస్ అంటే పోలీసులు వచ్చినట్టు సో అంటే మన క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు ఎలా అయితే మనల్ని కాపాడతారో మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా యాంటీబాడీస్ మనల్ని అలా పోలీసుల లాగా ప్రొటెక్ట్ చేస్తాయి సో యాంటీబాడీస్ ఇస్ నథింగ్ బట్ ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ అంటే మన బాడీని ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీస్ అన్నట్టు సో దీంట్లో రెండు రకాల యాంటీబాడీస్ ఉంటాయి ఏంటంటే ఐజీఎం అండ్ ఐజీజీ ఐజీఎం అనేది జనరల్ గా యాక్టివ్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన 2 టు 3 వీక్స్ లో ఉంటుంది ఐజీఎం పాజిటివ్ వస్తే వాళ్ళకు ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది అన్నట్టు మరి ఐజీజీ యాంటీబాడీ ఉంటుంది ఇంకో యాంటీబాడీ ఈ ఐజీజీ యాంటీబాడీ పాజిటివ్ వస్తే ఏంటంటే ఓల్డ్ ఇన్ఫెక్షన్ అంటే పాస్ట్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయింది అంటే తనకు ఇమ్యూనిటీ ఉంది అన్నట్టు అంటే ఒక ఇన్ఫెక్షన్ కు ఇమ్యూనిటీ వచ్చేసింది అన్నట్టు సో ఇలా రెండు రకాల యాంటీబాడీస్ ఉంటాయి రెండు రకాల యాంటీబాడీస్ ను ఒకటే స్ట్రిప్ మెథడ్ లో
మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఎన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయంటే జనరల్గా మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి, 5 నుంచి 10 రోజుల మధ్యలో ఉత్పత్తి అవ్వడం స్టార్ట్ అవుతాయి డెవలప్మెంట్. మ్యాక్సిమం ఎప్పుడు రీచ్ అవుతాయంటే 2 వీక్స్ కల్లా రీచ్ అవుతాయి. అంటే 2 వీక్స్ అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 2 వీక్స్ అప్పుడు ఈ యాంటీబాడీస్ను డిటెక్ట్ చేసే కెపాసిటీ టెస్ట్కు ఉంటుంది అన్నట్టు. సో ఇది మరి దేని ద్వారా చేస్తారు అంటే బ్లడ్ను తీసి ఆ స్ట్రిప్లో కొంచెం 1 ఆర్ 2 డ్రాప్స్ పెడితే మనకు పాజిటివ్ ఉందా లేదా తెలుస్తుంది. సో ఇంకో టెస్ట్ ఏంటంటే హెచ్ఆర్సీటీ టెస్ట్, హై రిజల్యూషన్ సిటీ స్కాన్ టెస్ట్ అన్నట్టు. చాలామంది ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ హెచ్ఆర్సీటీ చేయండి, లోపలి తీసుకోవట్లేదు. ఏంటంటే మరి హెచ్ఆర్సీటీలో ఏం ఫైండింగ్స్ ఉంటాయి అంటే గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ కానీ, క్రేజీ పేవింగ్ కానీ, లేకపోతే న్యూమోనియా వచ్చినట్టు కానీ ఉంటాయి. సో ఈ సిటీ స్కాన్లో ఈ ఇప్పుడు చెప్పిన ఫైండింగ్స్ ఉంటే కరోనా టెస్ట్కు అడ్వైజ్ చేస్తున్నారు చాలామంది డాక్టర్స్. సో ఈ 4 రకాల టెస్టులు మనకు కరోనాలో ఉపయోగపడుతున్నాయి. ఓకేనా? సరే, మరి ఈ టెస్టుల గురించి తెలుసుకున్నాం కదా, మరి మనకు వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత ఉంటుందో మీకు చెప్తాను. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మన బాడీలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఎప్పటి నుంచి జ్వరం వస్తుంది, ఎప్పటి నుంచి మనకు దగ్గు కానీ గొంతు నొప్పి కానీ వస్తుందనే చెప్తాను. సో జనరల్గా ఏంటంటే 5 డేస్ నుంచి 14 డేస్ వరకు ఎప్పుడైనా రావచ్చు. అంటే ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అయిన 5 డేస్ నుంచి 14 డేస్ మధ్యలో ఎప్పుడైనా మనకు జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ రావచ్చు. దీన్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. సో ఇంకొకటి ఏంటంటే నేను ఈ టెస్ట్ల యొక్క విశ్వసనీయత అంటే రిలయబిలిటీ గురించి చెప్తా అన్నాను కదా, ఒకసారి మీరు స్క్రీన్ను అబ్జర్వ్ చేయండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇది 95% సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ ఉంటుంది. అంటే 95% ఉన్న వాళ్ళను డిటెక్ట్ చేస్తుంది, దాంట్లో లేదు అంటే 95% పర్ఫెక్ట్ అన్నట్టు. ఇది ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ను తీసుకుంటే అది 99% స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే ఏంటంటే ఆ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్ నెగిటివ్ అన్నట్టు. అదే సెన్సిటివిటీ తీసుకుంటే 50-75%. అంటే ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ పాజిటివ్ వస్తే దాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకుంటాము. సో పాజిటివ్ అని వస్తే ఓన్లీ 50-75% ఛాన్సెసే పాజిటివ్ అనుకోవాలి. యాంటీబాడీ టెస్ట్ను తీసుకుంటే మనకు ఐజీఎం ఐజీజీ యాంటీబాడీస్ 95% నుంచి 100% వరకు వేరీ ఉంటుంది అన్నట్టు. అంటే 95% నుంచి 100% పర్ఫెక్ట్గా ఉంటుంది యాంటీబాడీస్ టెస్ట్ను తీసుకుంటే. ఈ రిలయబిలిటీ డేటా అంతా నేను చాలా స్టడీస్ నుంచి గ్యాదర్ చేసింది. ఓకేనా? ఇంకొకటి ఇదేంటంటే ఇప్పుడు ఒక 100 మందిని తీసుకుంటే ఎంతమందిలో సివియారిటీ ఉంటుంది ఈ కరోనా ఇన్ఫెక్షన్ అంటే దాదాపు 81% మెంబర్స్లో, స్టడీస్ ప్రకారం 81% మెంబర్స్లో కరోనా అనేది సీరియస్గా ఉండదు, మైల్డ్గా వచ్చి వెళ్ళిపోతుంది. మిగతా 14% మెంబర్స్లో మాడరేట్గా అంటే కొంచెం మధ్యస్థంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. 5 మందిలో మాత్రం క్రిటికల్గా ఉంటుంది. అంటే వీళ్ళు కూడా ఎవరు అంటే డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, డయాబెటీస్ షుగర్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ, అంటే బీపీ ఉన్న వాళ్ళలో ఎక్కువ సివియారిటీ ఉంటుంది. సో ఈ 5% మెంబర్స్ ఈ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళలోనే సీరియస్ అయ్యి ప్రాణం మీదకి వచ్చే స్థితి కూడా ఉంటుంది. ఓకేనా? ఇంకా సరే ఇంకోటి ఏం చెప్పాను నేను, ఈ వైరస్ మన బాడీలో ఎన్ని రోజులు బతికి ఉంటుంది అనేది చెప్తానని చెప్పాను కదా. సో మన బాడీ జనరల్గా ఏంటంటే ఇంతకుముందు మన గవర్నమెంట్ టెస్ట్ నెగిటివ్ వచ్చే వరకు హాస్పిటల్లో పెట్టుకునేది. ఈ మధ్యలో ఏం చేశారు, 10 రోజుల తర్వాత టెస్ట్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఇంటికి పంపించేస్తున్నారు. మరి దానికి రీజన్ ఏంటో చెప్పనా, జనరల్గా మైల్డ్ సిమ్టమ్స్ అంటే మధ్యస్థంగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో వైరస్ 12 రోజుల వరకు ఇన్ఫెక్షన్ అంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అంటే ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఉంటుంది, అంటే 12 డేస్ వరకు. అదే సివియర్గా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో అంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఏంటంటే 2 వీక్స్ వరకు అంటే 14 రోజుల వరకు ట్రాన్స్ఫర్ అయ్యే కెపాసిటీ ఉంటుంది, అలాగే ఆ వైరస్ బతికి ఉంటుంది. అంటే జనరల్గా అంటే మీకు అర్థమైందా, మైల్డ్ టు మాడరేట్ అండ్ సివియర్ కేసెస్లో వైరస్ 14 రోజుల వరకు అంటే మ్యాక్సిమం 14 రోజుల వరకు బతికి ఉంటుంది. 14 రోజుల తర్వాత కూడా ఆ వైరస్ అనేది మన బాడీలో ఉంటుంది, బట్ అది ఇనాక్టివ్ స్టేజ్ అంటే డెడ్ స్టేజ్లో ఉంటుంది, అంటే చనిపోతుంది. సో చనిపోయిన వైరస్ యొక్క ఆర్ఎన్ఏ కూడా మనకు ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వస్తుంది. అందుకోసమే గవర్నమెంట్ ఏం చేసింది అంటే
ఈ 14 రోజుల వరకు 14 రోజుల తర్వాత వైరస్ ను చూస్తే డెడ్ వైరస్ ఉంటుంది అంటే అది కల్చర్ మీడియాలో గ్రోత్ అవ్వట్లేదు అంటే ఆ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఒకవేళ 14 రోజుల తర్వాత ఆర్టీపీసీఆర్ గాని దేంట్లోనైనా పాజిటివ్ వచ్చినా గవర్నమెంట్ ఏంటంటే డిశ్చార్జ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ ఉండదు కాబట్టి 14 రోజుల తర్వాత ఈవెన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినా మన గవర్నమెంట్ డిశ్చార్జ్ చేస్తుంది అంటే మీకు అర్థమైంది కదా మన బాడీలో వైరస్ అనేది ఒక దాదాపు 1 మంత్ వరకు ఉంటుంది బట్ 14 రోజుల వరకే యాక్టివ్ స్టేజ్ అంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే స్టేజ్ లో ఉంటుంది 14 రోజుల తర్వాత ఇది ఇనాక్టివ్ స్టేజ్ అంటే డెడ్ అయిపోయి ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్ అయ్యే కెపాసిటీ ఉండదు ఈవెన్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చినా ట్రాన్స్ఫర్ అయ్యే కెపాసిటీ ఉండదు ఓకేనా ఇంకోటి ఇంకో క్లారిటీ ఏమి ఇస్తా అని చెప్పాను మీకు ఎంప్లాయీస్ చాలా మంది ఉద్యోగులు ఎన్ని రోజుల తర్వాత డ్యూటీకి అటెండ్ అవ్వాలి సో నేను ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే గైడ్లైన్స్ ఏవైనా కానీ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ICMR గైడ్లైన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇవన్నీ నేను చెప్తున్నాను ఎంప్లాయీస్ ఏంటంటే జనరల్గా సింప్టమ్స్ లేని వాళ్ళు లేదు అంటే మైల్డ్ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు ఎన్ని రోజుల్లో మనకు డ్యూటీ అటెండ్ అవ్వచ్చు అంటే జనరల్గా ఒకవేళ సింప్టమ్స్ లేని వాళ్ళు కొందరు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు కదా ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయినా ఇంట్లో ఉన్న 17 రోజుల తర్వాత మనము డ్యూటీస్కు అటెండ్ అవ్వచ్చు అంటే టోటల్ పీరియడ్ ఆఫ్ క్వారంటైన్ ఫర్ మైల్డ్ కేసెస్ ఆర్ అసిమ్టమాటిక్ అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళలో 17 రోజుల తర్వాత డ్యూటీకి అటెండ్ అవ్వచ్చు అదే మోడరేట్ టు సివియర్ అంటే ఏమైనా సింప్టమ్స్ ఉన్న వాళ్ళలో ఎన్ని రోజులు అంటే దీన్ని ఎలా డివైడ్ చేస్తున్నారంటే గవర్నమెంట్ సింప్టమ్స్ నీకు ఎన్ని రోజులు ఉన్నాయనేది ఇంపార్టెంట్ ఒక పర్సన్లో సింప్టమ్స్ ఒక 25 రోజులు ఉన్నాయనుకోండి అప్పుడు ఏమైపోతుంది అంటే 25 రోజులు ప్లస్ 3 రోజుల సింప్టమ్ ఫ్రీ పీరియడ్ ప్లస్ అలాగే 7 రోజుల క్వారంటైన్ అంటే 25 ప్లస్ 3 28 7 35 రోజులు మొత్తం క్వారంటైన్లో ఉండాలి తను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో